సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. చెరువులో మాయా లిప్స్టిక్ ఇచ్చే చెట్టు పార్ట్ 1. ఒక ఊర్లో కావ్య, కమల అనే ఇద్దరు తల్లి కూతుళ్ళు ఉండేవాళ్ళు. కమల భర్త సుందరం కావ్య పుట్టిన 10 ఏళ్లకే చనిపోయాడు. ఆ రోజు నుంచి కమలనే కూతురు బాగోగులన్నీ చూసుకుంటూ ఉంది. కష్టపడి కూతురిని బాగా చదివిస్తూ ఉంది. ఒకరోజు కమల అత్తగారు రాధమ్మ మనవరాల్ని చూడ్డానికి వచ్చింది. కావ్య అప్పుడే కాలేజ్కి వెళ్దామని రెడీ అవుతూ నానమ్మని చూడగానే, నానమ్మా అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి నానమ్మని గట్టిగా పట్టుకొని చాలా ఆనందపడుతూ ఉంది. ఎలా ఉన్నావు తల్లి? నేను బాగున్నాను నానమ్మా అంటూ ఉండగానే కమల వచ్చి అత్తగారిని చూసి, ఇన్ని సంవత్సరాలకి మమ్మల్ని చూడాలనిపించిందా అత్తమ్మా? కుదరలేదే, ఇప్పుడు వచ్చా కదా, ఇక ఇక్కడే చాలా రోజులుంటాను. నిజంగానా నానమ్మా? నువ్వింకా ఇప్పుడే వెళ్ళిపోతావేమో అని కాలేజ్ మానేయాలా అనుకుంటున్నా. నువ్వేమి కాలేజ్ మానాల్సిన అవసరమే లేదు, సాయంత్రం వస్తావు కదా, గప్పుడు మంచిగా మాట్లాడుకుందాంలే అని చెప్పి కావ్యని అక్కడి నుంచి పంపించింది. కావ్య కాలేజ్ బస్సులో కాలేజ్కి వచ్చింది. కావ్య చదువుకునే కాలేజ్లో సింధు, సిరి అనే ఇద్దరు ధనవంతుల అమ్మాయిలు కూడా చదువుకుంటూ ఉన్నారు. ఆ ఇద్దరిలో సింధు అనే అమ్మాయికి కాస్త పొగరెక్కువ. కావ్య అంటే అస్సలు నచ్చేది కాదు. ఎప్పుడు చూసినా కావ్యని ఏదో ఒక మాట అని అవమానించాలని చూసేది. అలా కావ్య చూస్తూ ఉందని తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి 4-5 లిప్స్టిక్ బాటిల్స్ తీసి, చూసావా సిరి, మా అమ్మ నా కోసం ఎన్ని రకాల లిప్స్టిక్స్ కొన్నదు అని అంటూ ఉంటే సిరి ఆశ్చర్యంగా, అవునే చాలా బాగున్నాయి, ఒక్కొక్కటి ఒక్కో రంగులో ఎంత బాగున్నాయో తెలుసా, నిజంగా నువ్వు చాలా లక్కీ సింధు. మరేమనుకున్నావే, సింధునా మజాక? అయినా కొంతమంది ఉంటారు ఒకే డ్రెస్ని తిప్పి తిప్పి వేస్తూ ఉంటారు, అసలు అలాంటి వాళ్ళకి లిప్స్టిక్ అంటే ఏంటో కూడా తెలియదు కాబోలు అని కావ్యని చూస్తూ అంటూ ఉంది. సింధు మాటలు విని కావ్య మనసులో బాధపడుతూ పైకి మాత్రం కొంచెం కోపంగా, చూడు సింధు, చూస్తున్నా, ఏంటి? నీకు డబ్బుంటే నీకు నచ్చింది కొనుక్కొని ఊరేగు, అంతేకాని నాకు లేదు అని చిన్నచూపు చూడకు, మర్యాదగా ఉండదు. చూస్తే ఏం చేస్తావు? ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేస్తాను. చేసుకోపోవే, అయినా నేనన్న దాంట్లో అబద్ధమేముంది? నువ్వెప్పుడైనా లిప్స్టిక్ పెట్టుకుంటే కదా, నీకు అదేంటో తెలిసేది. నీకు అంతరోషంగా ఉంటే లిప్స్టిక్ పెట్టుకుండ్రా, కూటికి గతిలేదు కానీ పౌరుషానికి ఏం తక్కువ లేదు అంటూ సింధు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సింధు అన్న మాటలకి కావ్య బాధపడుతూ అక్కడి నుంచి ఇంటికొచ్చింది. ఇంట్లో హాల్లో కూర్చుని ఉన్న రాధమ్మ మనవరాల్ని చూడగానే, వచ్చినవా, ఎప్పుడొస్తావా, నీతో కబుర్లెప్పుడు చెప్పాలా అని ఎదురుచూస్తానా అని మనవరాల్ని ప్రేమగా పిలుస్తూ ఉంది. కాని కావ్య ఆ మాటలేమీ వినిపించుకోకుండా నేరుగా తన గదిలోకి వెళ్ళింది. మనవరాలు ఎందుకో బాధపడుతూ ఉందని గ్రహించిన రాధమ్మ కావ్య వెనకాలే వెళ్ళి కావ్య పక్కన కూర్చొని, కావ్య ఏమైందమ్మా? ఏం లేదు నానమ్మా. నాతో చెప్పవా? సరే అయితే అంటూ లేచి వెళ్తూ ఉంటే కావ్య, సింధు సింధు నానమ్మా ఎప్పుడు చూసినా నన్ను ఏడిపిస్తూ ఉంటుంది, వాళ్ళు బాగా డబ్బున్నోళ్ళు, కావాలనుకున్నవన్నీ కొంటూ ఉంటారు. ముందు ఏడవడం మాపి ఇప్పుడు ఏమన్నదో చెప్పు. వాళ్ళ అమ్మ తన కోసం 4-5 రకాల లిప్స్టిక్ బాటిల్స్ కొన్నదంట, అవి క్లాస్లో ఫ్రెండ్స్కి చూపిస్తూ అని మొదలుపెట్టి జరిగిందంతా చెప్పింది. అంతా విన్న రాధమ్మ చిన్నగా నవ్వుతూ, ఓసి గా మాత్రం దానికేనా గీ బుజ్జి తల్లి ఏడుస్తాంది, ముందు గా కళ్ళు తుడుచుకో, నీకేం కావాలో గది నేనిస్తా కదా అని అంది. ఆ మాట వినగానే కావ్య, నిజంగానా నానమ్మా? నిజంగానే పదా అని మనవరాల్ని తీసుకుని అక్కడి నుంచి బయటకొచ్చింది. మనమిప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం నానమ్మా? నువ్వే చూస్తావు కదా అంటూ కావ్యని తీసుకుని చాలా దూరం నడిపించి ఒక నది దగ్గరికి తీసుకుని వచ్చింది. ఆ నదిని చూడగానే కావ్య ఆశ్చర్యంగా, ఏంటి నానమ్మా, షాప్కి తీసుకెళ్తామనుకుంటే ఇక్కడికి తీసుకొచ్చావు? ఈ నదిలోనే నీకు కావలసిన అన్నీ ఉన్నాయి, నాతోరా అని చెప్పి అక్కడున్న ఒక పడవ ఎక్కించి అక్కడి నుంచి నది మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు. అలా కొంచెం దూరం ప్రయాణించాక, ఇంకెంత దూరం నానమ్మా? కొంచెం దూరమే అమ్మా, వచ్చేసినాంగా అంటూ పడవని ముందుకు నడిపిస్తూ ఉంది. అలా చాలా దూరం ప్రయాణం చేశాక కావ్యకి కొంచెం దూరంలో ఒక చెట్టు కనిపించింది. ఆ చెట్టు చూడగానే కావ్య ఆశ్చర్యపోయింది, ఎందుకంటే ఆ చెట్టు నిండా లిప్స్టిక్సే ఉన్నాయి.
అవన్నీ చూసి కావ్య తన కళ్ళని తానే నమ్మలేకుండా పోయింది. నానమ్మ, ఇది కళ నిజమా? ఆ చెట్టు నిండా లిప్స్టిక్సే ఉన్నాయి. గిది నిజమే, అది ఒక మహిమగల చెట్టు. నువ్వు ఏదైతే కావాలని మనసులో కోరుకొని ఇక్కడికి వస్తావో, నువ్వు కోరుకున్నది గా చెట్టుకుంటది. అవునా, ఇవన్నీ నేను ఇప్పుడు తీసుకోవచ్చా? అన్నీ కాదు, ఏదైనా ఒక్కటే తీసుకో. అత్యాశతో అన్నీ తీసుకుంటే చెడు జరుగుతుంది. అవునా, సరే నానమ్మ, ఒక్కటే తీసుకుంటాను అని చెప్పి ఆ చెట్టుకున్న వాటిలో నుంచి ఒక లిప్స్టిక్ తీసుకుంది. ఇప్పుడు సంతోషమా? హ్యాపీ అయ్యావా? చాలా అయ్యాను నానమ్మ, ఇక పద వెళ్దాం. పద వెళ్దాం. ఇంటికెళ్ళాక నీకు ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది. అవునా, ఏంటి నానమ్మ అది? నువ్వే చూస్తావు కదా, పద అంటూ అక్కడి నుంచి ఇద్దరు తిరుగు ప్రయాణమయ్యి ఇంటికొచ్చారు. ఇంటికి రాగానే కావ్య, నానమ్మ ఇది రేపొద్దున కాలేజ్కి వెళ్ళేటప్పుడు పెట్టుకుంటాను, లేట్ అయింది కదా, వెళ్ళి పడుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళింది. తెల్లారి కాలేజ్కి రెడీ అయ్యి లిప్స్టిక్ పెట్టుకుంది. అది పెట్టుకొని నానమ్మ దగ్గరికి వచ్చి, నానమ్మ నా లిప్స్టిక్ ఎలా ఉంది? చాలా బాగుంది. అవును, ఇంటికొచ్చాక ఇంకేదో సర్ప్రైజ్ ఉందన్నావు కదా, ఏంటి నానమ్మ అది? చెప్తాను. నీకు ఏదంటే చాలా ఇష్టం? నాకు స్కూటీ అంటే చాలా ఇష్టం, కానీ మనం కొనలేము కదా నానమ్మ, అందుకే అమ్మకి ఎప్పుడూ చెప్పుకోలేదు. అవునా, సరే. ఇప్పుడు నాకు స్కూటీ కావాలి అని కళ్ళు మూసుకొని 3 సార్లు మనసులో అనుకొని కళ్ళు తెరువు. ఎందుకు నానమ్మా? నువ్వు అను చెప్తా. సరే అని కళ్ళు మూసుకొని మనసులో 3 సార్లు స్కూటీ కావాలి, స్కూటీ కావాలి, స్కూటీ కావాలి అని కళ్ళు తెరిచి చూసింది. అంతే షాక్, తన కళ్ళ ముందు నిజంగానే స్కూటీ ఉంది. నువ్వు పెట్టుకుంది మ్యాజికల్ లిప్స్టిక్, గది పెట్టుకొని మనసులో ఏదైతే 3 సార్లు అనుకుంటామో అది కళ్ళ ముందే జరిగిపోతుంది. నిజంగా నానమ్మా, ఇది సర్ప్రైజ్, చాలా అంటే చాలా థ్యాంక్స్. కానీ గీ మాయని ఎప్పుడు చెడు కోసం వాడకు, మంచి కోసం మాత్రమే వాడాలి, సరేనా? సరే నానమ్మ అని చెప్పి అక్కడి నుంచి స్కూటీ తీసుకొని కాలేజ్కి వెళ్ళింది. నిన్నటి వరకు బస్లో వచ్చే కావ్య సడన్ గా స్కూటీ మీద రావడం, తినటానికి కూడా సరిగ్గా లేనిది లిప్స్టిక్ పెట్టుకొని అందంగా తయారయ్యి రావడం చూసి సింధు ఎలా రియాక్ట్ అయింది, మ్యాజికల్ లిప్స్టిక్స్తో కావ్య ఎలాంటి మంచి పనులు చేసింది అనేది మరొక వీడియోలో చూద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. ఒకరోజు చంద్రకాంతం తన గదిలో కూర్చుని ఫోన్లో హిమాలయాలను చూస్తూ ఉంది. అలా చూస్తూ, వా, హిమాలయాలు ఎంత బాగుంటాయి, నా లైఫ్లో ఒక్కసారైనా అక్కడికి వెళ్తానో లేదో, అంత అదృష్టం నాకుందో లేదో అనుకుంటూ ఉండగా బయట నుంచి సూర్యకాంతం, చంద్రా నేను బయటికి పోయి వస్తా, ఇల్లు జాగ్రత్త. ఆ మాట వినగానే చంద్రకాంతం గదిలో నుంచి బయటికి వచ్చి, సాయంత్రం కావస్తుంది కదత్తమ్మా, ఇప్పుడెక్కడికి వెళ్తున్నారు? అడిగినవా, నాకు తెలిసే నువ్వు అడుగుతావని. అబ్బా చెప్పండి అత్తమ్మా. మన ఊర్లో ఎగ్జిబిషన్ పెట్టిండ్రు కదా చూసొద్దామని. అవునా అత్తమ్మా? ఎందుకే అంత నవ్వు వస్తుంది? అంటే మన వల్లనే ఆడించుకునే వయసులో మీకు ఎగ్జిబిషన్ ఏంటా అని. ఏందే, ఏం మాట్లాడుతున్నావు? క్షమించండి అత్తమ్మా, తప్పైంది. నేను అక్కడికి పోయేది రంగుల రాట్నాలు ఎక్కి ఆడుకోవడానికి కాదు, అక్కడ షాప్ ఓపెనింగ్కి పోతాన్నా. నేను వస్తానత్తమ్మా. నువ్వెందుకే, జెయింట్ వీల్ ఎక్కి ఊగడానిక? అబ్బా ప్లీజ్ అత్తమ్మా, నేను కూడా వస్తాను. సరే పద అంటూ ఇద్దరు అక్కడి నుంచి వచ్చారు. సూర్యకాంతం తన పని మీద తను వెళ్తూ, పనికి మాల పనులు ఏం చెయ్యకు, నేను ఇప్పుడే వస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళింది. ఆమె వెళ్ళగానే చంద్రకాంతం వెడకారంగా నవ్వుకుంటూ అక్కడి నుంచి ముందుకు నడుస్తూ ఆ ఎగ్జిబిషన్ ని చూస్తూ మురిసిపోతూ ఉంది. అబ్బా ఎంత బాగుంది ఇక్కడ అంటూ అక్కడే తిరుగుతూ ఉంది. సూర్యకాంతం తను వచ్చిన పని పూర్తి చేసుకుని అక్కడక్కడే తిరుగుతూ ఉంది. అలా తిరుగుతూ ఉండగా ఒక పాప ఏడుస్తూ కనిపించింది. ఆ పాపని చూసిన సూర్యకాంతం పాప దగ్గరికి వెళ్ళి, ఏమైంది బుజ్జి, ఎందుకు ఏడుస్తున్నావు? అది నన్ను ఆ ఏరోప్లేన్ ఎక్కించుకోవడం లేదు. ఎక్కించుకోవట్లేదా? ఎందుకంట? నా దగ్గర డబ్బులు లేవని నన్ను ఎక్కించుకోవట్లేదు. నాకందులో ఎక్కి గాల్లో ఎగరాలనుంది. ఓసి, దీనికే నా ఇంత ఏడుస్తాన్నా, ఊరుకో. వాడెక్కించుకోకపోతే ఏంది,
గది బొమ్మ ఏరోప్లేనే కదా, నేను నీకు నిజమైన ఏరోప్లేనే ఇస్తాను, దాంతో ఆడుకుందూ గాని అని చెప్పి తన దగ్గర ఉన్న మ్యాజికల్ బాక్స్ నుంచి ఏరోప్లేన్ బొమ్మ ఒకటి తీసిచ్చింది. అది చూసిన ఆ పాప, హై, నిజమైన ఏరోప్లేన్ ఇస్తా అన్నావు, ఇది బొమ్మే కదా. ఇది బొమ్మలా ఉన్న నిజమైన ఏరోప్లేన్. ఒక మంత్రం చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో గది మనసులో అనుకుంటే చాలు, కళ్ళు మూసి తెరిచేలోపు నువ్వు అక్కడుంటావు. నిజంగానా? నిజంగానే, కానీ గిది రాత్రిపూట మాత్రమే పనిచేస్తుంది.